హోలీ స్వర్గం కథ. కార్తీక మాసం ప్రారంభ దినమైన శుక్ల పాడ్యమి నుండి ప్రతిరోజు కార్తీక దీపావళి చేసి కార్తీక మాసం ఆఖరి రోజు అనగా మార్గశిర శుక్ల పాడ్యమి గడియలో దీపారాధనను హోలీ స్వర్గ దీపారాధన అందురు. కార్తీక మాస వ్రత పూర్తయిపోయిన తర్వాత మార్గశిర శుద్ధ పాడ్యమి తిథి నాడు పోలీ స్వర్గానికి వెళ్ళిందట. ఆమె జ్ఞాపక చిహ్నంగా స్త్రీ పురుషులందరూ ఆనాడు ఈ ఉత్సవం చేసి నదిల్లో దీపాలు వదిలి తమ కార్తీక వ్రతం పూర్తయినట్లుగా భావించి సంతోషిస్తారు. ఇది ప్రతి సంవత్సరం సాగుతున్నటువంటి సాంప్రదాయం. పోలీ స్వర్గానికి పోవడానికి ఒక క్రత ప్రచారంలో ఉంది. పూర్వం కృష్ణానది తీర ప్రాంతాన బాదరా అనే గ్రామం ఉండేది. దాదాపు ఆ గ్రామవాసులంతా సంపన్న కుటుంబకులే. వారితో పాటు చాకలి పూతురు కుటుంబం కూడా ఒకటి నివసించేది. ఇంటి యజమాని పోతడికి 5 కొడుకులు. వారందరికీ కూడా వివాహాలు అయ్యాయి. ఇంటిలోని వారందరూ కూడా కలిసి మెలిసి ఉమ్మడిగానే జీవించేవారు. వారందరూ కూడా చిన్న కోడలి పేరు పోలి. ఆమెకు చిన్ననాటి నుంచి దైవం మీద అపారమైన భక్తి. పూజలన్నా వ్రతాలన్నా నోములన్నా ఆమెకు విశేషమైన ఆసక్తి. పోలి అత్తగారి ఇంట్లో ఎంతో భయభక్తులతో ఉండేది. ఇంటికొచ్చిన అతిథులను బంధువులను ఎంతో గౌరవించి ఆదరించేది. దీంతో బంధువులందరికీ కూడా పోలి అంటే చక్కటి ఆప్యాయత ఏర్పడింది. ఆమెను ఎంతగానో ప్రశంసించేవారు. చిన్నప్పటి అలవాటును కొనసాగిస్తూ పోలి అత్తగారి ఇంట్లో కూడా పూజలు నోములు చేసేది. ప్రతినిత్యము వేకువజాముని లేచి కాలకృత్యాలు తీర్చుకొని పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి తన శక్తి కొద్దీ పువ్వులు పండ్లు తీసుకొచ్చి పూజలు చేసేది. ముత్తేదువులకు పసుపు కుంకుమలు పెట్టేది. దీంతో ఉత్తమ భక్తురాలిగా పోలి చక్కటి పేరు సంపాదించుకుంది. ఈ వ్యవహారమంతా కూడా పోలి అత్తగారికి నచ్చలేదు. తనకన్నా గొప్ప భక్తులు ఇంకెవ్వరూ లేరని ఆమెకు అహంభావం. ఆచారాలు పాటించే హక్కు ఆ ఇంట్లో తనకు మాత్రమే ఉందని వాదించేది. పోలికి మంచి పేరు రావడం చూసి ఓర్చుకోలేకపోయింది. పోలి చేస్తున్న పూజలకు ఆటంకాలు కలిగించేది. ఈ విషయాన్ని మిగిలిన కోడలంతా కూడా గ్రహించారు. దాంతో వారంతా కూడా ఆమె మెప్పు పొందేందుకు ఆమె ఎంత అంటే అంత అంటూ వంత పాడేవారు. తన వంతు ఆమె చిన్న కోడల్ని వదిలి ఎక్కువగా ప్రతి విషయంలోనూ 4 కోడళ్లతోటే కలుపుగోలుగా ఉండేది. వారందరూ ఈ ఇంట్లో పనంతా కూడా ఆమెకే అప్పగించి తాము మహారాణులాగా కూర్చునేవారు. ఏ ఉత్సవాల్లోనూ వేడుకల్లోనూ పూజల్లోనూ ఆమెను కలుపుకునేవారు కాదు. తనకు జరుగుతున్న అన్యాయాన్ని భర్తకు చెప్పుకుందామన్నా అతను కూడా అమ్మ మాటకు ఎదురాడలేక బదులు పలికేవాడు కాదు. మామగారు కూడా అంతే. దాంతో ఆ ఇంట్లో అంత చెప్పిందే వేదం. ఇది ఇలా ఉండగా పవిత్రమైనటువంటి కార్తీక మాసం వచ్చింది. కార్తీక మాసం రాగానే చిన్న కోడలిని ఇంట్లో వదిలేసి మిగతా కోడళ్లతో కలిసి అత్తగారు పెద్ద ఆడంబరంగా తెల్లవారుజామునే నది స్నానానికి వెళ్ళి పూజకులు దానాలు చేసి నేను ఇంత చేశానంటే నేను ఇంత చేశానని గొప్పలు చెప్పుకుంటూ ఉండేవారు. పోలి అత్తగారితోనూ తోటి కోడళ్లతోనూ నన్ను కూడా రానివ్వండి, చిన్నప్పుడు చక్కగా శివాలయంలో అర్చన చేసుకునేదాన్ని, కార్తీక స్నానం చేశాక దీపం వెలిగించుకునేదాన్ని, నాకు అవకాశం ఇవ్వండి అని అడగగా అత్తగారు పోరి కసిరి నీ ముఖానికి కార్తీక స్నానం ఒకట, నోరు మూసుకొని ఇంట్లో పడుండు, స్నానం లేదు దానం లేదు, ఇంట్లో ఉండి బట్టలు ఉతుకు, ఆవుళ్ళకి గడ్డి వేయి, పేడ తీసి పిడికలు చెయ్యి, పాలు పితుకు, పాలు కాచు, పెరుగు చిలుకు, ఇలా ఇంటి పనులన్నీ కూడా అప్పగించి వెళ్ళేవారు. వాళ్ళు తిరిగి వచ్చేలోగా చిన్న కోడలు తమకు తెలియకుండా ఇంటిలో ఎక్కడ దీపం పెడుతుందో అన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావలసిన సామాగ్రి ఏది ఇంట్లో లేకుండా జాగ్రత్త పడి మరీ నదికి వచ్చేది అత్తగారు. పోలి మనసులోని కార్తీక దామోదరుణ్ణి తలుచుకొని ఇంట్లోనే ఉండేది. మనసంటే మార్గం ఉంటుందన్న మాదిరి మనస్సులో దైవాన్ని నమ్ముకోవాలి గాని అనుకున్నది నెరవేరేందుకు తగిన మార్గాన్ని భగవంతుడే చూపిస్తాడు. ఇందుకు పోలి నిస్వార్థ భక్తే తాత్కారం.
అత్తగారు చిన్న కోడలిని దీపం పెట్టనివ్వకుండా ఎంత ప్రయత్నం చేసినా ఫలించనే లేదు. హోలీ నిత్యము దీపం వెలిగించేది. అయితే ఆ దీపం వెలిగించేందుకు ఆమె ఎంతో కష్టపడేది. అయితే ఆ కష్టాన్ని కష్టంగా కాకుండా ఇది భగవంతుడు తనకు పెడుతున్న పరీక్షగా భావించేది. ఆయన్ని మనసులో స్మరించుకుంటూ ఇంటి దగ్గర ఉన్న నూతి వద్ద స్నానం చేసి పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుండి కొద్దిగా పత్తి తెచ్చుకొని దాంతో ఒత్తి చేసేది. ఆ ఒత్తికి మధ్యన చిరికి వెన్న తీయగా చివరగా కవ్వానికి అంటిన వెన్నను రాసి అరటి డొప్పల్లో దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని తులసి కోట వెనకాల పెట్టి ఓం నమో నారాయణాయ నమః అంటూ భక్తి శ్రద్ధలతో ఒక నమస్కారం చేసి మళ్ళీ పనిలోకి చొరబడేది. దీపం అత్తగారిని కనబడితే ఏమంటుందన్న భయంతో ఆ దీపం ఎవ్వరికీ కనిపించకుండా ఉండేందుకు దానిపై బుట్టను బోర్లించేది. ఇలా కార్తీక మాసం నెల రోజుల పాటు పోలి ఎటువంటి ఆటంకం లేకుండా నిర్విజ్ఞానంగా దీపాలు వెలిగించి పూజలు చేసింది. ఇలా నెల రోజులు గడిచాయి. కార్తీక మాసం చివరకు వచ్చింది. ఆ రోజు అమావాస్య. ఈ ఒక్కరోజు పరమాత్మ కృపా కటాక్షాలతో దీపం పెట్టగలిగితే అనుకున్న ఆశయం నెరవేరుతుంది. కాబట్టి ఈ చిన్న కోరికను నెరవేర్చి తండ్రి కార్తీక దామోదర అని మనసులో శ్రద్ధ భక్తులతో స్మరించుకుంది పోలి. కార్తీక మాసం చివరి రోజు కావడంతో ఆ రోజు కూడా నదీ స్నానం చేసి ఘనంగా దీపాలను వదిలిపెట్టేందుకు అత్తగారు మిగిలిన నలుగురు కోడళ్లతో కలిసి నదికి బయలుదేరింది. వెళుతూ వెళుతూ పోలికి ఇంటెడు చాకిరిని అప్పగించి వెళ్ళింది. నేను దీపాలు వెలిగించి ఇంటికి వచ్చేసరికి ఒక్క పని కూడా మిగిల్చకుండా పూర్తి చేయాలి లేదా తగిన శిక్ష అనుభవిస్తావంటూ హెచ్చరించి వెళ్ళింది. అయినా దైవాన్ని నమ్మిన పోలి రోజువారి పనులే కాక అత్తగారు తనకు అప్పగించిన ఇతర పనుల్ని కూడా భగవత్కృపతో సునాయాసంగా పూర్తి చేసి రోజు మాదిరిగానే కార్తీక దీపం వెలిగించుకుంది. పోలిని దీపం పెట్టనివ్వకుండా నీచ బుద్ధితో అత్తగారు ఎన్ని ఆటంకాలు కనిపించినా వాటన్నిటినీ అవలీలగా పూర్తి చేసి ధర్మాన్ని దైవాన్ని నమ్ముకున్న పోలిని చూసి క్షీరాద్రి ద్వాసుడైన శ్రీహరికి ముచ్చట వేసింది. దాంతో పోలిని బొందితో అంటే ప్రాణం ఉండగానే శరీరంతో స్వర్గానికి రప్పించుకునేందుకు పుష్పక విమానాన్ని పంపించాడు వైకుంఠవాసి అయిన పరంధాముడు. సరిగ్గా అదే సమయానికి అత్తగారు నలుగురు కోడళ్ళు ఇంటికి చేరుకుంటున్నారు. పైనుంచి తేజోమయమైన కాంతి పుంజం ఒకటి కిందకు వస్తుందన్నట్టుగా పోలి ఇంటి ముందుకొచ్చి నిలిచింది ఆ దివ్యమైన దేవతా విమానం. ఆ విమానాన్ని చూసిన అత్తగారు తోటి కోడలు ఏమనుకుంటున్నారంటే, మేము ఎంతో భక్తి భావనతో ఎన్ని రోజులు నది వద్దకు వెళ్ళి ఆ శివయ్యకి దీపం సమర్పించాము, కాబట్టి ఆ దేవుళ్ళందరూ కూడా మా కోసం ఈ పుష్పక విమానాన్ని పంపించారు అని మురిసిపోయి పరిగెత్తుకొని వస్తారు. దేవతలంతా కూడా పోలిని అందులోకి సాదరంగా ఆహ్వానిస్తూ చెయ్యందిచ్చి మరియు లోపల కూర్చోబెట్టుకున్నారు. పోలి దివ్య వస్త్రాభరణాలతో దేవతా స్త్రీలాగా మెరిసిపోతూ కనిపించింది. అయితే అది తమ కోసమే వచ్చిందనుకొని భ్రమిస్తూ మురిసిపోతున్న అత్తగారి ఆశలన్నీ అడియాశలయ్యాయి. అత్తగారు కోడళ్ళు దేవదూతలను చూసి ఇలా అడుగుతున్నారు, మేము కార్తీక మాసం నెల రోజులు స్నానాలు దానాలు వ్రతాలు చేశాము, ఈ పోలి ఏమీ చేయలేదు, అయినా ఈమెకు స్వర్గలోక ప్రాప్తి ఎలా లభించింది, ఇన్ని పూజలు చేసినా మాకు ఏమీ లేకపోవడం ఏంటి అని ప్రశ్నించారు. దానికి వారు ఈ విధంగా సమాధానం చెప్తున్నారు, ఈ పోలి భక్తి శ్రద్ధలతో మనసులో కార్తీక దామోదరుని నిలుపుకొని వీలున్నంతలో ఆవు వెన్నతో దీపం పెట్టి మొక్కింది. ఆమెను దీపం పెట్టనివ్వకుండా దుర్బుద్ధితో అత్తగారు ఎన్ని ఆటంకాలు కల్పించినా అన్నిటిని తన అచంచలమైన భక్తితో అధిగమించి కార్తీక మాసం నెల రోజులు ఒక్కరోజు కూడా మానకుండా దీపం పెట్టిన పోలి శ్రద్ధాభక్తికి పరంధాముడు ఎంతగానో పరవశించాడు. ఆమె భక్తికి సంతోషించిన నారాయణుడు పుష్పక విమానాన్ని పంపించాడు. మీరు ఆడంబరాల కోసం ఒకరు చూసి మెచ్చుకోవాలని అభిప్రాయంతో స్నానాదులు చేశారు. అందుచేత మీరు చేసిన దానికి ఫలితం అంతంత మాత్రమే.
భగవంతుడికి కల్మషం లేని మనసు, ఆడంబరలేని పూజ, నిర్మలమైన భక్తి తప్ప మరేది అవసరం లేదని దేవదూతలు వివరించారు. ఎలాగైనా పోలితో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్ళాలనుకుంటూ పోలి కాళ్ళు పట్టుకొని వేలాడే ప్రయత్నం చేసిన ఇసుమంతైన ప్రయోజనం లేకపోయింది. విమానంలోని దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కల్మషమైన మనసు ఉందంటూ వారిని కిందకి తోసేశారు. దీన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏమిటంటే, అహంకారాన్ని వీడి నిష్కల్మషమైన మనసుతో ఏది చేసినా దాన్ని పరమాత్మ స్వీకరిస్తాడని, అదే ఆయనకు ప్రేమను తెలుసుకోవాలి, ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు మార్గం దానంతట అదే కనిపిస్తుందని చెప్పటం ఈ కథలోని ఆంతర్యంగా తోస్తుంది. భగవంతుడి దృష్టిలో మానవులంతా కూడా ఒకటే. ధనికుడు, పేద, ఆడ, మగ మొదలైన భేదాలేవి ఆయన చూడడు. నిర్మలమైన మనసుతో తనను ఆరాధించే భక్తులను ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాడు. భక్తితో చేసే పూజ భగవంతుడికి ఎంతో ప్రీతికరం. అనవసరమైన ఆడంబరాలు ఆయనను సంతోషపరచలేవు. ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టి ఎంత వైభవంగా పూజలు చేసినప్పటికీ కూడా మనసులో కల్మషం ఉంటే ఆయన ఆ పూజలకు ఫలితాన్ని ఇవ్వడు. భక్తితో పెట్టిన చిన్న దీపాన్నైనా సరే నిండు మనసుతో స్వీకరించి ఆ భక్తునకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు. పోలి స్వర్గానికి వెళ్ళడం ఇది వృత్తమే, ఇది నిందుకు నిదర్శనం. ఆనాటి నుండి మహిళామణులంతా పోలిని తలుచుకుంటూ అమావాస్య తెల్లవారుజామున అరటి దొప్పలలో భక్తులను వెలిగించి నీటిలో వదులుతారు. కార్తీక మాసంలో ఏ రోజును దీపాన్ని వెలిగించకపోయినా కనీసం ఈరోజు 30 ఒత్తులను వెలిగించి నీటిలో వదిలితే మాసమంతా కూడా దీపారాధన చేసిన పుణ్యం లభిస్తుందని కార్తీక పురాణం చెప్తుంది. కార్తీక మాస ఫలశ్రుతి. వశిష్ట మహాముని జనక మహారాజుతో ఇలా అంటున్నారు. జనక మహారాజా సూత మహర్షి సౌనకాది మునులకు కార్తీక పురాణాన్ని వినిపించాడు. ఆ తర్వాత ఆ మాస ఔచిత్యాన్ని మహత్యాన్ని మరొకసారి క్లుప్తంగా వివరించాడు. ఈ కార్తీక వ్రతం కల్మషహరం, మోక్షదాయకం, సమస్త సుఖదాయకం. ఈ వ్రతం కోసం స్నానం, ఆరాధన, ధ్యానం, దానం, ఉపవాసం, శ్రవణం, పఠనం చేయాలి. అందుకే ఇది పుణ్యవ్రతం. ఈ మాసం హరిహరులిద్దరికీ ప్రీతిదాయకం. ఈ మాసంలో శివకేశవులిద్దరినీ పూజించే అవకాశం లభిస్తుంది. ఇతర కాలాలలోని శివారాధన ఉత్సవాలలో కేశవారాధన, కేశవారాధన ఉత్సవాలలో శివారాధన చేయటం సాధ్యం కాదు. కానీ ఈ మాసంలో ఒక్కసారిగా ఇద్దరిని ఆరాధించి ఇద్దరి అనుగ్రహాన్ని పొందవచ్చు. దీనికి వయోవృద్ధులు, స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు అని నియమం లేదు. ఎవరైనా ఈ కార్తీక వ్రతాన్ని ఆరాధించి భగవంతుడి అనుగ్రహానికి పాత్రుడు కావచ్చు. సమస్త ధర్మాలతో కూడిన నీతి నియమాలకు నిలయం ఈ కార్తీక మాసం. కనుకనే సర్వ పాపహరణం, బురుకృత పాపాలను తుడిచిపెట్టే పవిత్రమైన పుణ్యవ్రతమైన మాసం, పూర్వజన్మ శృతిని కలిగించే అద్భుతమైన మాసం. ఈ మాసంలో చేసే దాన ధర్మాది పుణ్య కార్యాలన్నిటికీ కూడా అనంత కోటి రెట్ల ఫలితాలను ప్రసాదిస్తుంది. ఈ మాసం కార్తీక పురాణాన్ని చదవటం వలన కార్తీక మహత్యం తెలుస్తుంది. సంసారాలు తరించడానికి అవసరమైన పూజ పునస్కారాలు, వ్రతాలు, క్రతువులు, దానాలతో శుభప్రదమై అలరాడుతూ ఉంటాయి ఈ కార్తీక మాసం. అధిక వ్యయ ప్రాసాలకు రోలు కాకుండా సూక్ష్మాతి సూక్ష్మమైన రీతులలో మోక్ష సాధనలను బోధించి సత్ఫలితాలను అమోఘంగా సమకూర్చగలది కార్తీక మాసం. తెలిసి కానీ తెలియక కానీ ఈ కార్తీక మాసంలో పుణ్యవ్రత క్రతువులను ఆచరించిన వారికి అనుకోకుండా అడగకుండా ముక్తి లభిస్తుంది. అల్పబుద్ధితో, ఈర్ష ద్వేషాలతో, నిర్లక్ష్యంతో వ్రతాలను ఆచరించి వాళ్ళను ద్వేషించే వాళ్ళను, కార్తీక వ్రత దీక్షలను చులకనగా చేసేవాళ్ళు పడరానికి కష్టాల పాలై ఇహపరాలకు రెండింటికి చెడిపోయి నరకయాత్రలను అనుభవిస్తారన్నది ముమ్మాటికి సత్యం. ఈ మాసం మొదలైన కార్తీక శుద్ధ పాడ్యమి నుండి చన్నీటితో తలస్నానం నదిలో కానీ చెరువులో కానీ చేయాలి. అలా చేయకుండా ఆహారం తీసుకోకూడదు. ఆలయాలలోని స్వామి సన్నిధిలోని దీపారాధనలను, దీపదానాన్ని చేయాలి. ఆహారమే తీసుకోకుండా దాన్ని ఒక పూట తిని ఉండటం కానీ
కేవలం సాయంత్రం మాత్రమే భుజిస్తూ నర్తవ్రతం చేయటం కానీ పాటించాలి. ధన కనక కన్యాదాన గోదానాలు ఎంత అని లెక్క కట్టి చెప్పడానికి లేనంత ఫలితాన్ని ఇస్తాయి అన్నదానాలు, వర్ష మదానాలు, వ్రతాలు, పురాణాల పఠనాలు, పుణ్యప్రదాలు. వృద్ధులు, పసివాళ్ళు, ఆరోగ్యవంతులు ఎవరైనా ఈ కారణం చేతనైనా సరే ఈ కార్తీక వ్రత నియమాలను పాటించలేని వారు ఈ కార్తీక మాసంలో కనీసం ఏకాదశి నాడు కానీ లేదా పౌర్ణమి నాడు కానీ లేదా వారికి వీలైన ఏదో ఒక రోజు కానీ ఈ వ్రతాన్ని అనుసరిస్తే ధన్యులవుతారు. మనసులో ఈ వ్రతాలు, దానాలు, పూజలు, నియమనిష్టలు అనుసరిస్తున్నట్టుగా భక్తితో తలుచుకున్నా తరించిపోతారు. రాజా, ఈ కార్తీక మాసం సమస్త పుణ్య సమపార్జనకు పరమ ఉత్తమమైన సాధనము, సమస్త పాపాలకు విరుగుడు. తక్కువ సమయంలో భగవంతుడి కృపను అనుగ్రహించగల పవిత్రమైన మాసం ఈ కార్తీక మాసం.